నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విభజన హామీలు అమలు కోరుతూ సాధన సమితి బంద్, ఎక్కడికక్కడ నిలిచిపోయిన కార్యకలాపాలు. అమెరికాలో నకిలీ వీసాల చెరలో చిక్కిన తెలుగు విద్యార్థులు, 8 మంది దళారులు అరెస్ట్, 600 మందిని తిప్పిపంపే అవకాశం. నేడు పార్లమెంటు ముందుకు కేంద్ర తాత్కాలిక బడ్జెట్, రైతులపై వరాలు జల్లు కురిపించే అవకాశం. కేంద్ర వంచనను నిరసిస్తూ తెలుగుదేశం బ్లాక్ డే, నల్ల చొక్కాలు చీరలతో అసెంబ్లీకి హాజరు కానున్న ఎమ్మెల్యేలు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, భాజపాయేతర పక్షాల భేటీకి హాజరు, ఈవీఎంల పనితీరుపై చర్చ. బీసీ కాపు వర్గాలకు మంత్రివర్గం ఆమోదం, సమైక్యాంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమ కేసులు ఎత్తివేత. పండుగల పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ రేపటి నుంచి అందజేసేందుకు విస్తృత ఏర్పాట్లు. కళ్ల ముందు కనిపిస్తున్న అమరావతి రైతుల త్యాగఫలం, రాజధాని రాకతో జీవితాలు మారిపోయాయని ఆనందం.